ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కమలి నువ్వెప్పటికీ రావని నాకు తెలుసు, కానీ జాబిల్ వస్తుందనే ఆశతో బతుకుతున్నాను. ఆ శివయ్య కరుణించి జాబిల్ని పంపితే బాగుండు కమలి. కమలి నాకు జాబిల్ని చూడాలనుంది. చాబిల్లి, అమ్మా చాబిల్లి, అమ్మా చాబిల్లి, పున్నమి నా చాబిల్లిని తలుచుకునే ప్రతిసారి నువ్వే వస్తున్నావు. చాబిల్లి అవసరం ఉన్న ప్రతిసారి కూడా నువ్వే వస్తున్నావు. ఇప్పుడు కూడా చాబిల్లి కోసం కమలికి చెప్తున్నాను, నా చాబిల్లిని చూపించమని అడిగాను, ఇంతలో నువ్వు వచ్చేసావు. నువ్వే నా చాబిల్లి అయితే బాగుండేది. జాబిల్లి వచ్చే వరకు నేనే మీ జాబిల్లి అయ్యగారు. ఇదిగోండి ఈ జ్యూస్ తాగండి. వద్దు పున్నమి, నా కోరిక నెరవేరాలని నేను ఉపవాసం ఉంటున్నాను. హాయ్ గారు, మీరు ఉపవాసం ఉండొద్దు. మీ కోరిక కోసం నేను, రాజమాత, అమ్మ, వకీల్ సాబ్ అందరూ ఉపవాసం ఉంటున్నాం. అందరూ జాబిలమ్మ ఇంటికి రావాలని కోరుకుంటున్నాం. జాబిల్లి రావాలన్న మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీ ఆరోగ్యం బాగాలేదు కదా, జ్యూస్ తాగండి. నేను ఉపవాసం ఉంటుంది జాబిల్లి కోసం కాదు పున్నమి, నీ కోసం పున్నమి. నా కోసమా? అవును పున్నమి, నీకు పెళ్లి జరగాలని నేను ఉపవాసం ఉంటున్నాను. నా పెళ్లి గురించి మీరు ఉపవాసం ఉండడం ఏంటి గారు? ఆ నవీన్ వాళ్ళ నాన్న ఈ పెళ్లి జరగదని చెప్పి వెళ్ళిపోయాడు కదా, ఆయన మనసు మారాలని, బంగారం లాంటి నీ విలువ తెలుసుకోవాలని, నీ పెళ్లి నా చేతుల మీద జరగాలని ఈ ఉపవాసం ఉంటున్నాను. మీ కుటుంబం గురించి, మీ కన్నబిడ్డ గురించి ఆలోచించకుండా నా సంతోషం గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఎన్ని రోజులు ఎప్పుడో ఒకసారి అనిపించేది మా నాన్నుంటే బాగుండు అని. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే మా నాన్న మీ రూపంలో దొరికినట్టున్నారయ్య గారు. లేని రెండు మనసులు, ఇద్దరికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇద్దరిది చిన్నపిల్లల మనస్తత్వం. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది. మీ ఇద్దరు అందరి సంతోషం కోరుకునేవాళ్ళు కాబట్టి అందరూ కూడా మీ సంతోషం కోరుకుంటారు. ఎడవద్దమ్మా,
ఎడుకు, నేనున్నాను కదా, నీకు ఏమీ కాదు. అమ్మ పున్నమి, నాకు చిన్న కోరిక ఉందమ్మా. ఏంటయ్య గారు? కమలి అమ్మగారు శివరాత్రి వస్తే చాలమ్మా, ఈ మువ్వని కట్టుకుని నాట్యం చేసేది. కమలి కారం చేసినప్పటి నుంచి మళ్ళీ నేను నాట్యమే చూడలేదు. ఇప్పుడు ఎందుకు పదే పదే చూడాలనిపిస్తుంది పున్నమి. పున్నమి, నీకు నాట్యం వచ్చు కదా, నువ్వు మీ అమ్మగారి మువ్వలు కట్టుకుని నాట్యం చేస్తే నీలో మీ కమలి అమ్మగారిని చూసుకుంటాను. పున్నమి, నా కోసం చేస్తావా? మీకోసం ప్రాణమైనా ఇస్తుంది, అలాంటిది నాట్యం చేయదా? చేస్తానయ్య గారు. చాలా సంతోషంగా ఉంది పున్నమి. ఈరోజు మళ్ళీ నా కమలని గుర్తు చేస్తున్నా. మీరు సంతోషంగా ఉండడానికి నేనేమైనా చేస్తానయ్య గారు. డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.